నమస్కారం. అక్షరం హెచ్టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదో, నాయకుల లోపమా అధికారుల నిర్లక్ష్యమా? కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెదకడబూరు మండలంలో ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. నాయకుల లోపమే కారణమా లేక అధికారుల నిర్లక్ష్యమా? సర్పంచ్ ఎలక్షన్లో గ్రామ అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చిన నాయకులు ఎక్కడా? పెదకడబూరు మండలంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తిష్టవేసి కూర్చుంది. త్రాగునీరులో క్రిములు, పురుగులు, దోమలు స్వయం విహారం చేస్తున్నాయి. సరైన సమయానికి త్రాగునీరు ట్యాంక్ శుభ్రం చేయకపోవడం వలన ప్రజల అనారోగ్యానికి గురవుతున్నామని వారి యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి కళ్ళు తెరిచి త్రాగునీరు ట్యాంక్ శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ ఫిల్టర్ చేసి త్రాగునీటిని వదలాలని తెలుపుతున్నారు. గత 3 నెలల నుంచి నీళ్ళు సరిగ్గా రావడం లేదు, ఫిల్టర్ లేదు, నీళ్ళలో పురుగులు ఉన్నాయి, జలిగిలు ఉన్నాయి. కావాలంటే జలిగిలు మీకు పట్టిస్తాం రమ్మని చెప్పు. ఫిల్టర్ చేస్తున్నారా? ఫిల్టరే చేయడం లేదు. వాళ్ళు పిల్లలకి జ్వరాలు మొత్తం మా ఏరియా నుంచి నీళ్ళు తాగి జ్వరాలు వచ్చినాయని